అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన తెలిపి ఇక్కడ మోదీ దిష్టి బొమ్మను కూడా దహనం చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి భూపాల్రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ అరెస్ట్ ని ఎలా చూస్తారు? అక్రమంగా చూస్తాం. ఒక భారతీయ రాష్ట్ర సమితిని ఇబ్బంది పెట్టాలి. రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు. ఆ సందర్భంగా నాయకులని, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం మరి ఇలాంటి కుట్ర ఒక భారత బీజేపీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా బడేమియాస్ చోటేమియా ఇద్దరు కలిసి మరి చోటేమియా బడేమియాకి చెప్పి మరి కవితను అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఇది అన్యాయం. కల్వకుంట్ల కవిత ఒక తెలంగాణ ఆడబిడ్డని అరెస్ట్ చేయడం అనేది, ఒక దేశ ప్రధాని తెలంగాణకు వచ్చి హైదరాబాద్ లో ఉండి ఆయనే అన్ని విధాల స్కెచ్ చేసి కవితను అరెస్ట్ చేయించిందంటే ఇక అర్థం చేసుకోవాలి. ఒక దేశంలో ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీలు, అటు బీజేపీ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ, రెండు కుట్రలు వండి కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఇలాంటి అక్రమంగా ఏ విధంగా నన్ను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి అలా కవితను అరెస్ట్ చేసిండ్రు, మరి నరేంద్ర మోడీని కూడా ఎందుకు అరెస్ట్ చేయొద్దని నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నా. నరేంద్ర మోడీ చేసినటువంటి తప్పు చిన్నదా? శ్రీలంక ప్రభుత్వానికి ఒక దేశ ప్రధానిగా, ఈ భారతదేశ దేశ ప్రధానిగా మరి ఆ దేశానికి ఉన్నటువంటి అధ్యక్షునికి మరి ఆదానికి సంబంధించినటువంటి సమస్యలకు 5-6 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పించిందని మరి ఆ రోజు నరేంద్ర మోడీ చెప్తేనే నేను ఇచ్చిందని శ్రీలంక అధ్యక్షుడు చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? మరి ఆ మాట వాస్తవమైనప్పుడు నరేంద్ర మోడీ ఇంప్లైన్ చేసినప్పుడు మరి నరేంద్ర మోడీని కూడా ఎందుకు అరెస్ట్ చేయొద్దని ఈ వేదిక ద్వారా నేను అడుగుతా ఉన్నాను. మరి ఇట్లాంటి అక్రమంగా భారత రాష్ట్ర సమితిని ఇబ్బంది పెట్టాలంటే ఏం అయ్యేది కాదు. ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో చూసిరు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం తేవడానికి ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. అయినా భయపడేది లేకుండా ఈ తెలంగాణ ప్రజలకు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని ఇవ్వాలో ఆ నమ్మకాన్ని ఈ యొక్క కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత నిర్దోషిగా తిరిగి వస్తుంది? ఏదో ఒకరోజు ఆమె పాపం ఉత్తగపోదు. ఒక తెలంగాణ ఆడబిడ్డని అరెస్ట్ చేసిన పాపం ఉత్తగపోదు. ఒక ఆడబిడ్డ కంట్లో నీళ్లు ఏ రోజు కూడా ఉత్తగ రావు, ఉత్తగబోవు. ఆ రెండు చుక్కలు నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు ఏదో ఒక రోజు అరెస్ట్ అయ్యే రోజు వస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇది బీజేపీకి సంబంధం లేదు, ఇదంతా కూడా రాజకీయ ఉద్దేశం లేదని బీజేపీకి సంబంధం లేదు కానీ నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చి కవితను అరెస్ట్ చేయొచ్చు. దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి. ఒక చెత్త మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. చూడొచ్చు మొత్తం మీద ఇవాళ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ విధంగా ధర్నాలు తెరుతున్నారు. ఇది అక్రమ అరెస్ట్ అని రాజకీయ ఉద్దేశంతో బీఆర్ఎస్ ని ఎత్తుకోలేక కూడా మోదీ చేసినటువంటి చర్య అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓటు ఖబర్దార్ బీజేపీ కాంగ్రెస్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.